ప్రైజ్ ద లార్డ్. ఆదియు అంతమునై ఉన్న యేసయ్యకు స్తోత్రములు, మీకు నా వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. దానియేలు గ్రంథము 12:13 నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతిని పొందెదవు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారలారా, మన యేసయ్య మనకు విశ్రాంతిని దయచేయు దేవుడు. ఈ లోకములో విశ్రాంతి, నిత్యములో విశ్రాంతి, ఇవి మనకు అనుగ్రహించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రయాసపడి పాప, రోగ, శాప, అపవాది భారం మోయిచు ఉన్న సమస్త జనులారా, నా యద్దకు రమ్మని పిలిచి వారి పాప శాప సమస్తము నుండి తన కలువరి సిలువ రక్తము చేత విమోచించి విడిపించి భారము తొలగించి వారి ప్రాణమునకు శరీరమునకు విశ్రాంతిని కలుగు చేశాను. మనకి లోక విశ్రాంతితో పాటు నిత్య విశ్రాంతిలో కూడా మనము ప్రవేశించాలి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అయితే ఎవరో కొందరు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశించెదరు. ఆ కొందరిలో మనమందరం ఉండాలనేదే ఒక దేవుని ప్రతినిధిగా నా ఆశ, మనందరి ఆశ, దేవుని వాంఛ. కానీ అనేకులు అవిధేయులై పడిపోయి విశ్రాంతిలో పాలు పొందలేకపోతూ ఉన్నారు. మరికొందరు అవిశ్వాసులై ప్రవేశించలేకపోతూ ఉన్నారు. మనము అలాగూ ఉండక జాగ్రత్త పడేదము. ఆయన విశ్రాంతిలో ప్రవేశించదము అనే వాగ్దానం మన కొరకు నిలిచి ఉన్నది. దానిని మనము స్వతంత్రించుకునేదము. అందుచేత మనమందరము మన ఆత్మీయ జీవితములో అంతము వరకు, అనగా తుదిశ్వాస విడిచేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలకడగా ఉండేదము. అంతము వరకు మనమందరము సహనము కలిగి ఓర్పుతో, ఓపికతో ఈ ఆత్మీయ యాత్రలో నిలకడగా జీవించేదము. అంతేకాక అంతము వరకు యేసయ్య మనలను ఎలాంటి ప్రేమతో ప్రేమించెనో అలాంటి పవిత్రమైన, నిస్వార్థమైన ప్రేమను అందరి ఎడల కనబరిచి నిలకడగా ఉండేదము. ఇంకను మనం మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం వరకు విడిచిపెట్టక అమూల్యమైన, పరిశుద్ధమైన, గొప్పదైన, అతిశ్రేష్టమైన విశ్వాసము కలిగి అందులో నిలకడగా నిలిచెదము. అలాగే అంతం వరకు ఆయన క్రియలు, సత్క్రియలు జాగ్రత్తగా గైకొడుచు వాటిని విడవక అందులో నిలకడగా ఉండెదము. ఈ విధముగా మన ఆత్మీయ జీవితం నిలకడగా నిలిచి పడిపోక, కృంగిపోక, తొట్టిల్లక ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా యేసయ్యలో నిలకడగా నిలిచి ఆయన ఎదుట పవిత్రురాలైన కన్యకగా నిలబడి నిత్య విశ్రాంతిలో ప్రవేశించదము. ప్రార్థన. జీవాధిపతి అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. ఈ దినం మీరు మాకిచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రం. అవును ప్రభువా, మేమంతా నిత్య విశ్రాంతిలో చేరాలి అనేదే మా గురి, మా గమ్యం, మా నిరీక్షణ. అందుకని మేమంతా ప్రభువా అంతం వరకు నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి విశ్వాస జీవితంలో, మీరు మాకిచ్చిన మీ ప్రేమలో, మీరు మాకిచ్చినటువంటి సమస్తములో కూడా నిలకడగా నిలిచి ఉండేటట్లుగా, సహనముతో సాగిపోయినట్లుగా, సత్క్రియలు ఓపికగా చేయునట్లుగా, మీ క్రియలు చేస్తూ మీ అడుగుజాడలు నడిపించబడుతూ నిలకడగా నిలిచి నీ ఎదుట పెండ్లు కుమార్తెగా నిలబడి మీ రాకడలు ఎత్తబడినట్లుగా కృపదయచేసి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును, మీ కుటుంబ సభ్యులందరూ అంతం వరకు నిలకడగా ఉండి విశ్రాంతిని పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.